అణుబాంబులు తయారు చేసుకుంటుంది, ఆయిల్ని అమ్ముకుని తన దేశంలో మతపెచ్చని రాజేస్తుంది, చిన్నపాటి వెంట్రుక బయటకు వచ్చినందుకు తన దేశంలో ఉన్న మహిళల ప్రాణాలు తీస్తుంది, ఉద్యమాలు చేసిన వాళ్ళని కాల్చేస్తుంది, నోట్లో తుపాకులు పెట్టి పేల్చేస్తుంది, బహిరంగంగా ఉరితీస్తుంది. మానవత్వం అన్నది మచ్చుకైనా లేని మతమూర్ఖత్వ దేశం ఇరాన్. అలాంటి మతమూర్ఖత్వం ప్రపంచమంతా విస్తరించాలని కోరుకునేటువంటి మూర్ఖుడు అక్కడ ఉన్నటువంటి పాలకుడు. ఆ మూర్ఖుడి కారణంగా పుట్టుకొచ్చినటువంటి మతమూర్ఖుల సమ్మేళనమే ఉగ్రవాద సంస్థలు హౌతీ, హిజ్బుల్లా, హమాస్, ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్, ఇవన్నీ కూడా ప్రపంచం మొత్తం మతమూర్ఖుల్ని తయారు చేసి ఆయా దేశాల్లో అల్లకల్లోలాలు సృష్టించి అరాచకాలు చేయాలని కోరుకుంటుంది. దానికోసం మొట్టమొదట ఇజ్రాయెల్ని అంతం చేయాలనుకుంటుంది. ఇజ్రాయెల్లోని మొసాద్ ప్రపంచ దేశాలను ఎలర్ట్ చేస్తుంటుంది, అమెరికాని ఎలర్ట్ చేస్తుంటుంది, తద్వారా అమెరికా ప్రపంచ దేశాలను ఎలర్ట్ చేస్తుంటుంది. కాబట్టి మతమూర్ఖత్వాన్ని ప్రపంచమంతా విస్తరించాలంటే అడ్డుపడేటటువంటి యూదు సామ్రాజ్యాన్ని మొదట అంతం చేయడం కోసం హౌతీలని ముందు పెట్టి అరాచకం చేస్తుంది, ప్రపంచ దేశాన్ని బెదిరిస్తోంది, ఇజ్రాయెల్ని ఆపమంటోంది, తద్వారా ఉగ్రవాదులు గెలిచేటట్టు చేయాలని చూస్తోంది. చివరికి స్వయంగా యుద్ధ నౌకల్ని రంగంలోకి దించింది. క్రమంగా ఇరాన్ బహిరంగంగా హౌతీ నాయకులతో చర్చలు జరిపింది. హౌతీ నాయకులను పిలిపించి, అంటే అమెరికా యూరప్ దేశాలకు వ్యతిరేకంగా హౌతీ చేస్తున్న అరాచకాలకు మద్దతుగా యుద్ధ నౌకల్ని పంపించడంతో పాటు వాళ్ళతో చర్చలు జరపడం అంటేనే తీవ్రవాదానికి నేనే వెనుకున్నాను, వెన్నంటే ఉన్నానని బహిరంగంగా చెప్తోంది.